మిథ్యాచారం అంటే ఇప్పుడు భావనా బలం చేత హిమాలయాస్ కానీ దర్శిస్తాం అనుకోండి, అది మిథ్యాచారమేనా? లేకుంటే మిథ్యాచారం అంటే అసలు ఏంటి? నేను చెప్తా, మిథ్యాచారం అంటే ఏమేమి అడిగారు? భగవద్గీతలో ఉన్న పదములకు నిర్వచనం భగవద్గీతలోనే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే గీత ఈజ్ ఇట్స్ ఓన్ లెక్సికన్ అని వర్ణించారు. సో మిథ్యాచార స ఉచ్యతే, అట్టివాడు మిథ్యాచారము గలవాడు అని చెప్పబడును. అటువాడు ఎవడో తెలిసిందనుకోండి, మీకు మిథ్యాచారం గలవాడు ఎవడో తెలుస్తుంది. దాన్ని బట్టి మిథ్యాచారం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. మిథ్యాచారం అంటే, అక్కడ శ్లోకం పూర్తిగా గుర్తులేదు నాకు, ఇంద్రియములను బాహ్యమునందు భోగములను దూరంగా పెడతాడు, కానీ మనస్సుతో ఆ భోగాలను గురించి చింతిస్తూ గడుపుతాడు. దాన్ని అటువాడు మిథ్యాచార ఉచ్యతే. అంటే ఏమిటి? భోగాలన్నింటినీ వదిలిపెట్టేసి ఈ ఆశ్రమానికో పోయి కూర్చుని ఆ భోగాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటు వాడిని మిథ్యాచార అని చెప్పారు. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. తపస్సు అంటే జపం ఏదో, ఉపాసన జపం ఏదో చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఎదురుకుండా ఇంట్లో వేశ్య ఒక ఆమె ఉండేది. ప్రతిరోజు ఈయన అరుగు మీద కూర్చుని జపం చేసుకునేవాడు. ఆ వేశ్య యొక్క ఇంటికి సాయంకాలం ఈ విటులు వస్తూ ఉండేవారు. ఎవళ్ళెవళ్ళు వస్తున్నారు, ఊరు ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఇవన్నీ కూడా ఇతగాడే అకౌంట్ పెట్టుకునేవాడు. పైగా విటులు ఎంతమంది వచ్చారని ఒక్కొక్క చింతపిక్కలతోటి అలాగ లెక్క కింద కూడా పెట్టేవాడు. జపం మాత్రం నడిచిపోతూ ఉండేది. ఆఖరికి ఆ వేశ్య మటుకు, నా జీవితం ఇలా ఉన్నది, నాకు బ్రతుకు తెరువు ఇటువంటిది వచ్చి పడింది, ఎదురుకుండా ఉన్నాయన గొప్ప తపస్శాలి, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, నేను ఇలాగ బతుకుతున్నాను అని పాపం ఆవిడ చింతిస్తూ ఉండేది. ఆఖరిన దేహత్యాగం అయిపోయిన తర్వాత ఆవిడ ఇంటికి విష్ణు దూతలు, ఇతగాడి ఇంటికి యమదూతలు వచ్చారు. ఈ మామూలు కథలో మీకు ఈ దూతలు ఉంటారు కదా, పురాణం అంటే అలాగే ఉంటుంది, కానీ స్టోరీ ఈజ్ ఏ యూస్ఫుల్ స్టోరీ. అప్పుడు ఇతను అంటాడు, మీరు రాంగ్ వచ్చారు, అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు, ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు వచ్చారు అని ఇతను వాళ్ళకి సర్దుబాటు చేద్దామని ప్రయత్నం చేస్తాడు. చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మేమేమీ రాంగ్ రాలేదు, మేము కరెక్ట్గానే వచ్చాం, పదా అని ఇతన్ని నరకానికి, ఆ అమ్మాయిని ఆమెను స్వర్గానికి తీసుకుపోతారు. వాడు అతగాడు మిథ్యాచార అనబడును. ఈ మిథ్యాచారం అంటే అర్థమైంది కదండి. కాబట్టి భోగముల ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కాబట్టి అటివాడు మిథ్యాచార అనబడును. అంటే సాధారణంగా ఇది మామూలుగా గీతలో చెప్పిన శ్లోకము, దాని అర్థము కర్మయోగంలో 3వ అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకం అని గుర్తు నాకు. మామూలుగా లోకంలో ఈ దంభాచారం ఉంటుంది. దంభాచారము సంస్కృత పదము, డంభాచారి అని తెలుగులో అంటారు. అంటే ఆచారము పైకి చాలా గంభీరంగా చేస్తూ ఉంటాడు, కానీ లోపల చాలా కృత్రిమంగా ఉంటాడు. అటు వాళ్లను మిథ్యాచారము అని అంటారు. మామూలుగా మీకు సినిమాల్లో ఈ మిథ్యాచారం వాళ్ళని విలన్ అని ఒకటి ఉంటాడు మీకు. మీరు త్యాగరాజు సినిమా చూశారనుకోండి, త్యాగరాజు అన్నగారు మిథ్యాచార అయి ఉంటాడు, విలన్ ఎప్పుడూ మిథ్యాచార అవుతాడు. అలాగే మీరు భక్త కన్నప్ప సినిమా చూశారనుకోండి, దాంట్లో మిథ్యాచారుడు ఒకడు ఉంటాడు. రావు గోపాలరావు గారు మిథ్యాచార పాత్ర పోషించారు అప్పట్లో మా చిన్నప్పుడు సినిమాల్లో. కాబట్టి మిథ్యాచారుని ఒకరిని పెట్టుకుంటారు. ఈ మిథ్యాచారుడు పైకి చాలా గంభీరమైన వేషము వేసి అన్నీ చేస్తున్నట్టు అనిపిస్తాడు, కానీ లోపలంతా కుత్సితంగా ఉంటాడు. అది సంగతి.